హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగమ్మాయి థాట్స్. నేను అశ్విని. ఈరోజు నేను మీకు బేకరీ స్టైల్లో టూటీ ఫ్రూటీ బిస్కెట్స్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి. సో చాలా సింపుల్ గా చేసుకోవచ్చు, టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మనం ఒక్కసారి చేసి పెట్టుకుంటే 8 బాక్స్ లో పెట్టుకుంటే 15 డేస్ పాటు ఫ్రెష్ గా ఉంటాయన్నమాట. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో, టేస్ట్ కూడా అలానే చాలా బాగుంటాయి. లేట్ చేయకుండా ఈ టూటీ ఫ్రూటీ బిస్కెట్స్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకుని అందులోకి 1 కప్ వరకు మైదా తీసుకున్నాను, 1/4 కప్ వరకు షుగర్ పౌడర్ తీసుకున్నాను, అండ్ 3 టేబుల్ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ వేస్తున్నాను. సో కస్టర్డ్ పౌడర్ వేయడం వల్ల మనకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇలా కస్టర్డ్ పౌడర్ వేసేసుకుని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు టూటీ ఫ్రూటీని యాడ్ చేస్తున్నాను. సో టూటీ ఫ్రూటీ వేయడం వల్ల మనకు మంచి కలర్ఫుల్ గా ఉంటాయన్నమాట బిస్కెట్స్ అనేది. నేను ఇక్కడ 2 కలర్స్ లో టూటీ ఫ్రూటీ తీసుకున్నాను. సో ఇలా టూటీ ఫ్రూటీ యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనము 1/2 కప్ వరకు రూమ్ టెంపరేచర్ లో ఉండే బటర్ ని వేసుకోవాలన్నమాట. సో బటర్ ని ముట్టుకుంటే సాఫ్ట్ గా ఉండాలి. మనం ఫ్రిడ్జ్ లో నుంచి తీసిన వెంటనే బటర్ ని యూజ్ చేయకూడదు. సో ఒక 3 to 4 అవర్స్ పాటు పక్కన ఉంచేస్తే మనకు అది ఇలా సాఫ్ట్ గా తయారవుతుంది అన్నమాట. అలాంటి బటర్ ని మాత్రమే వేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలన్నమాట. సో మనకి ఇందులోకి పాలు గాని వాటర్ కానీ ఏం అవసరం లేదండి, మనకు ఈ బటర్ తోనే మనకు ముద్ద అనేది రెడీ అవుతుంది అన్నమాట. సో ఇలా కలుపుతుంటే ఇది సరిపోతుంది మనకు. షుగర్ అనేది మెల్ట్ అవుతే ఆటోమేటిక్ గా మనకు ఇలా ముద్దలాగా ఫామ్ అవుతుంది. సో ఇలా సాఫ్ట్ గా మనము పిండి అనేది కలుపుకోవాలన్నమాట. సో వాటర్ కానీ పాలు కానీ ఏమి యాడ్ చేసే అవసరం లేదు, మీరు 1/2 కప్పు బటర్ ని తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో ఇలా తీసుకున్న తర్వాత మనము రౌండ్ షేప్ లోగా వీటిని ఇలా రోల్ చేసుకోవాలన్నమాట. మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం గనక చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. పైన ఆల్ అనే బటన్ ని క్లిక్ చేసినట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. నా రెసిపీస్ గనక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలా మనము రోల్ చేసుకోవాలన్నమాట. ఇలా రోల్ చేసేసుకొని ఇలాంటి ఒక కవర్ తీసేసుకొని మనం ఇందులోకి ఇలా కవర్ చేస్తూ రోల్ చేసుకోవాలి. సో దీన్ని మనము 1-2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలన్నమాట. నార్మల్ ఫ్రిడ్జ్ లో అయితే 2 అవర్స్ పడుతుందండి, అదే మీరు డీ ఫ్రిడ్జ్ లో కనుక పెడితే 1 అవర్ పెడితే సరిపోతుంది. నేను నార్మల్ ఫ్రిడ్జ్ లో 2 అవర్స్ పాటు ఉంచుతున్నాను. సో ఇలా 2 అవర్స్ పాటు పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనము దీన్ని తీసుకొని చూస్తున్నారు కదా ఇది గట్టిగా రెడీ అవుతుంది అన్నమాట. ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల బటర్ అనేది ఆటోమేటిక్ గా టైట్ అవుతుంది కాబట్టి మనకి ఇలా గట్టిగా ఉంటుంది. 2 అవర్స్ తర్వాత ఇలా తీసేసుకొని మనము ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. సో బిస్కెట్స్ అనేది చాలా వచ్చాయండి, నాకైతే 4 ప్లేట్స్ లో వరకు నేను బిస్కెట్స్ అనేది బేక్ చేశానన్నమాట. ఇలా బిస్కెట్స్ లాగా కట్ చేసుకోవాలి, చూస్తున్నారు కదా మనకు గట్టిగా ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల ఇలా గట్టి పడుతుంది. ఇప్పుడు మనం వీటిని ప్లేట్లలో పెట్టేసి బేక్ చేసుకోవాలి. ఇలాంటి హోల్స్ ఉన్న ప్లేట్స్ లో అయితే మనకు కింది వరకు బేక్ అవుతాయి అన్నమాట. సో మీరు నార్మల్ ప్లేట్స్ లో అయినా బేక్ చేసుకోవచ్చు, ఇలాంటి హోల్స్ ఉన్న ప్లేట్స్ అయితే ఇంకా బాగుంటుంది. సో ఇలా అన్నిటినీ కూడా అరేంజ్ చేసుకోవాలి. కొద్దిగా దూరం దూరం పెట్టుకోండి, కొద్ది వరకు ఇవి పొంగుతాయి అన్నమాట. సో ఇలా దూరం దూరంగా పెట్టుకుంటే సరిపోతుంది. సో ముందుగానే ఒక కుక్కర్ ని పెట్టేసుకుని అది కొద్దిగా ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని హీట్ అయిన తర్వాత ఒక స్టాండ్ పెట్టేసి మనం బిస్కెట్స్ ని పెట్టిన ప్లేట్ ను కూడా పెట్టేసేసి మూత పెట్టేసేసి లో ఫ్లేమ్ లో 20 to 25 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలన్నమాట. సో బిస్కెట్స్ సైజ్ ని బట్టి మీ టైమింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది తగ్గుతుంది. నేను తీసుకున్న సైజ్ కి నాకు 25 మినిట్స్ పట్టింది అన్నమాట. ఇలా లో ఫ్లేమ్ లోనే పెడితే 25 మినిట్స్ తర్వాత చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ గా బేక్ అయ్యాయో బిస్కెట్స్. సో ఇలానే నేను ఇంకా పక్కనున్న దాంట్లో కూడా పెట్టానన్నమాట, కుక్కర్ లోను నేను బౌల్ లోను పెట్టుకున్నాను. సో ఒకదాని తర్వాత ఒకటి నేను నాకు 4 ప్లేట్స్ ఆఫ్ బిస్కెట్స్ పట్టాయి అన్నమాట. ఇప్పుడు నేను కుక్కర్ లో నుంచి తీస్తున్నాను, చూస్తారు కదా ఎంత పర్ఫెక్ట్ గా అండ్ చాలా చాలా బాగున్నాయి టేస్ట్ కూడా. ఇలానే నేను మిగిలిన 2 ప్లేట్స్ లో కూడా బిస్కెట్స్ ని బేక్ చేశాను. సో అదే కుక్కర్ లో అదే ప్యాన్ లో నేను ఇంకా 2 ప్లేట్స్ వరకు బిస్కెట్స్ అనేది పెట్టానన్నమాట. జస్ట్ మనము ఇవి బయటికి తీసిన తర్వాత చల్లబడేంత వరకు కొద్దిసేపు వదిలేయాలన్నమాట. వేడిగా ఉన్నప్పుడు కదిపితే అవి విరిగిపోతాయి, చల్లబడేంత వరకు ఉంచితే మనకి ఇవి కొద్దిగా గట్టిగా అవుతాయి అన్నమాట. సో ఇలా చల్లగా అయిన తర్వాత మనం వీటిని జస్ట్ ఇలా చేత్తో అంటే రిమూవ్ అవుతాయి, మనం ఇలా ప్లేట్స్ లోకి అరేంజ్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా ఎంతో సింపుల్ గా టేస్టీగా ఉండే టూటీ ఫ్రూటీ బిస్కెట్స్ అనేది రెడీ అయిపోయాయి కదా.
పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలే కాదు మనకు కూడా అంత నచ్చేస్తాయి అన్నమాట. చాలా లైట్ స్వీట్ తో చాలా బాగుంటాయి బిస్కెట్స్. అండ్ మనం 8 బాక్స్ లో పెట్టుకుంటే 15 డేస్ పాటు ఫ్రెష్ గా ఉంటాయి అన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.